ఈ యాన్షియంట్ విలేజు దీనికి ఉన్న చరిత్ర ఏంటి, పైన ఎలా ఉంటుంది, అసలు ఇది ఇది ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక నోటీస్ రాసుంది ఏంటంటే, యు కెన్ వ్యూ అండ్ ఎంజాయ్ ద వ్యూస్ అండ్ హిస్టారికల్ బిల్డింగ్స్ వితౌట్ టచింగ్ ఆర్ మిస్యూజ్. ఇక్కడ చూడండి, పైకి టూ స్టెప్స్ ఉన్నాయి, అటు ఇంకా రూట్ ఉంది, ఎట్ వెళ్ళాలో తెలియ ఇట్లా. కానీ చాలా అసలు ఎలా కట్టారు, ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు పెట్టి మరీ కట్టారు. ఇవి మార్బుల్ స్టోన్స్, ఇదిగో పాలరాతి. అవును, మార్బుల్ స్టోన్స్, నాపరాయి అంటారు కదా, అది అది వేరు, మార్బుల్ వేరు కదా. సరే, ఇంచుమించు అంటే ఒక రకంగా నాపరాయిలా ఉంది, ఇంకొక రకంగా మార్బుల్ స్టోన్ లా ఉంది. కానీ ఇటుకలతో కాకుండా అసలు చిన్న ఈ చిన్న చిన్న వాటిని సెట్ చేసి ఎట్లా కట్టారో, మధ్యలో సిమెంట్ వేసారు, ఈ రాళ్ళు పేర్చారు అంతే. ఈ విలేజ్ పైకి వెళ్ళడానికి ఎక్కడికక్కడ ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మనం ఈ రూట్లో వెళ్దాం, పైన ఏమున్నాయో చూద్దాం. అస్వన్ ఫోర్ట్లో అది లైటింగ్ సెట్టింగ్ చూసారు కదా, సో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఈ విలేజ్ చుట్టూ ఎక్కడికక్కడ లైట్ సెట్ చేశారు, సో నైట్ వ్యూ చాలా బాగుంటుంది. బట్ మేమైతే నైట్ వరకు ఉండలేము, ఎందుకంటే చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటో నాకు తెలియదు, కానీ మరి వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఇట్ల నుంచి వస్తాయి అనుకుంటా. అవును, ఇలా ఈ వాటర్ మళ్ళీ అక్కడ ఒక హోల్ ఉంది, దీనికి ఒక పేరు ఉంది, వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కూడా అయితే ఇక్కడ, సో ఈ దీనికి కనెక్షన్స్ ద్వారా ఎక్కడికక్కడ అలా కిందకి వాటర్ సప్లై అవుతుంది. సేమ్ అలాగే అటువైపు కూడా ఉంది. అవును, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక డోర్ ఉంది, కానీ ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్నాయి, ఎంట్రీ అయితే లేదు. మేము వెళ్ళే కొద్దీ ఇంకా వస్తానే ఉంటుంది. సో చూడండి, చాలా పైకి ఉంది, స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాం, స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాం, అదిగో పైన ఇంకా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు ఉన్నాయి, ఇటు కూడా చాలా పైకి ఉన్నాయి, ఇటు ఒకటి ఉంది, మళ్ళీ రైట్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఈ విలేజ్లో, ఇదంతా ఒక విలేజ్ అన్నమాట, ఇందులో ఆల్మోస్ట్ 40 హౌసెస్ ఉన్నాయి. మేమైతే ఏ స్టెప్స్ పడితే అటు ఎక్కేసి వెళ్ళిపోతున్నాం, ఎండ్ ఎక్కడికి వెళ్తామో మళ్ళీ కిందకి ఎలా వెళ్తామో మాకైతే తెలియదు. కానీ టూరిస్టులు మాత్రం వస్తున్నారు ఇక్కడికి, చాలామంది ఉన్నారు. ఒక విండో ఓపెన్ చేసింది, భయపడద్దు ఎవరు, డోంట్ బీ స్కారీ, భయం లేదులే. కానీ లోపలికి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఎవరైనా ఉన్నారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వావ్, మళ్ళీ లోపలికి ఉంది, పైకి స్టెప్స్ ఉన్నాయి, అక్కడతో ఎండ్ కాదు కాదు, పైకి స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఆ పైకి ఉన్నాయి స్టెప్స్. ఎటు వెళ్తున్నాం, మాకైతే తెలియట్లే, ఎటు పడితే అటు ఒక గజ పజిల్ లాగా ఉందన్నమాట. అవును, ఇక్కడ వాటర్ వాటర్ ఫాల్స్ వస్తాయి కదా, అది కూడా ఉంది, ఆ పైన ఉంది, అటు సైడ్ కూడా ఉంది. మళ్ళీ ఏమో ఇక్కడ దర్వాజాలు ఉంటాయి కదా, అవి యూజ్ చేశారు. ఎక్కడికి ఈ పరుగు,
కొంచెం భయం అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ చేస్తుంది, సేమ్ అన్నీ అంతే. ఒక ఎంట్రీ అయితే ఉంది, అదే ఒక హౌస్ లాగా. ఇక్కడ ఏం లేదమ్మా, చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా అయిపోలే, ఇంకా పైకి చాలా ఉంది. మేము ఒక చిన్న బిట్ మాత్రమే వచ్చాము. సో చూడండి, బాక్స్ లాగా ఎక్కడికక్కడ ఇదొక హౌస్ అదొక హౌస్ అలా ఆల్మోస్ట్ 40 హౌసెస్ అన్నమాట. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. అక్కడ వరకు ఇంకా చాలా పైకి ఉంది. మేము ఇప్పుడు కిందకి దిగిపోయి ఇటు ఇటు పైకి లేదని చెప్పా, కానీ మా ఆవిడ ఇటు పైకి ఉంది, అదిగో మెట్లు ఉన్నాయని ఇటు తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళు ఏమో రిటర్న్ అటు అటు వెళ్ళిపోయారు, కానీ ఇటు పట్టుపట్టి ఇటు తీసుకొచ్చింది. చూసారుగా వీడియోలో, కానీ డిఫరెంట్గా ఉంది కదా. ఎక్కడం అయితే ఎక్కొచ్చు, దిగడం అయితే కొంచెం కష్టంగానే ఉంది. చిన్న చిన్న స్టెప్స్, పాదం కూడా పట్టట్లేదు, క్రాస్గా వేయాలి. ఎవడో పైకి వెళ్తే ఇంకా పైకి దారి ఉందన్నాడంట, నరికే అలా. ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే బాగా చేసుకోవచ్చు. అలాగే ఉంది, ఎక్కడికక్కడ ఎటు వెళ్తే ఏమొస్తుందో తెలీదు. సో చూడండి, ఇటే వచ్చాం ఇందాక, కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఏముంటుందన్న సస్పెన్స్. ఇక్కడ నుంచి చూడండి, ఆ ఎడ్జ్ కనపడుతుంది. ఇటొక రూట్, ఇటొక రూట్, ఇటొక రూట్ భలే ఉంది. ఈ కార్నర్ నుంచి మొత్తం అంతా కనపడుతుంది. అక్కడ చూడండి, విండోస్ ఉన్నాయి పక్క పక్కన పోర్షన్స్ అనుకుంటా. కాదు, ఇక్కడైతే చూడండి మార్బుల్ స్టోన్ ఎంత పెద్దది ఉందో. నాకు తెలిసి ఇక్కడ మార్బుల్ స్టోన్ ఒక మౌంటైన్ లాగా ఉండుంటుంది, ఒక రాక్స్ లాగా ఉండుంటుంది. దాన్నే కట్ చేసి దాన్ని ఇలా చేసినట్టున్నారు. కానీ అసలు నాకు ఇప్పటికే అర్థం కావట్లా, ఇది 8th సెంచురీలోది. ఇల్లు ఏమో చూస్తే ఇటుకలతో కూడా లేదు, మార్బుల్ స్టోన్తో పేర్చినట్టు ఉంది. ఇలా ఇది ఇలా తోస్తే పడిపోయేలాగా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఎలా ఉందో అర్థం కావట్లా. తోస్తే పడిపోయేలా ఉంది, కానీ చిన్న చిన్న రాళ్ళు పీగితే వస్తున్నాయి, కానీ పెద్దవి అసలు కదలట్లేదు కదా. అవును, మామూలుగా రావట్లే ఆయాసం. నాకైతే ఈ ప్లేస్ చూస్తుంటే గోల్కొండ కోటలా లేదు హైదరాబాద్లో. అవును, అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అది కూడా ఇంతే, ఇలా పైకి ఎక్కాలి, పాడుపడిపోయిన కోట. పాడుపడిపోయిన కోట కాదు, పాతకాలపు కోట. టెన్ అయింది టైము, ఒక్కసారి చూడండి వెదర్ ఎలా ఉందో. వెదర్ అలా ఉంది, కానీ ఇప్పుడు చల్లటిగా వస్తుంది. ఇప్పటి వరకు చూసారా స్వెట్ ఎలా పట్టేసిందో. సో కొద్దిగా పైకి వచ్చాం, ఇక్కడ ఓపెన్గా ఉంది అన్నమాట ఏరియా. సో గాలి బాగుంది, ప్లస్ ఇక్కడ వెదర్ ఏ టైంకి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఎండ వస్తుంది, ఒకసారిగా నీడ వస్తుంది. మా కార్ పార్కింగ్ చూడండి, సింగిల్గా ఒకటే ఉంది, చిన్న కారే. ఆ కార్స్ అన్నిట్లో చిన్న కారు మాది ఒక్కటే ఉంది. ఇక్కడ నుండి చూస్తే అసలు వ్యూస్ సూపర్ ఉన్నాయి. అటేమో మౌంటైన్స్,
ఈ మధ్యలో ఏమో గ్రీనరీ పార్క్ లాగా ఉంది ప్లే గ్రౌండ్ ఎక్కడ పడితే అక్కడ పార్కులు రాంగ్ రూట్లో వచ్చాం ఇంత పైకి ఎక్కాం ఇక్కడ ఎంట్రన్స్ లేదు సో మాకు ఇంకా దారి తెలియట్లా ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చాం ఇంకొక ఒకటో రెండో ఫ్లోర్స్ ఉన్నాయి పైకి ఓవరాల్గా వ్యూ అయితే ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ముందు చెప్పినట్టు 8th సెంచరీలోది ఈ కట్టిన విలేజ్ మొత్తం మార్బుల్ స్టోన్స్తోనే కట్టారు దీనికి మూడు పేర్లు ఉన్నాయి ఏన్షియంట్ విలేజు అలాగే హెరిటేజ్ విలేజు ఇంకొకటి మార్బుల్ విలేజ్ సో మూడు పేర్లు ఉన్నాయి సో మాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది ఇది సౌదీ అరేబియాలో గోల్కొండ కోట అని కూడా నాలుగో పేరు సో ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం మాకు పైకి దారి కనపడలా మళ్ళీ వేరే వైపు వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి మళ్ళీ కిందకి దిగాలి మళ్ళీ వేరే రూట్లో రావాలి ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి అయితే మొత్తం కవర్ చేసాం అనుకుంటున్నాం అక్కడైతే ఏదో ఫార్మింగ్ ఉంది మనం ఫార్మింగ్ దగ్గరికి కూడా వెళ్ళొద్దాం ఇక్కడ ఉన్న లైట్కి కనెక్షన్ ఎలా ఉందో చూడండి వైర్కి పైప్ లైన్స్తో కవర్ చేస్తారు కదా ఇక్కడ విచిత్రంగా సిమెంట్తో కవర్ చేశారు ఫార్మింగ్ అన్నాం కదా సో అక్కడ చూడండి అరటి చెట్లు ఖర్జూర చెట్లు మేము ఇప్పుడు కిందకి వెళ్ళడానికి కూడా మాకు దారి తెలియట్లేదు ఎటు వచ్చామో తెలియట్లేదు ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు మొత్తానికి కిందకైతే వచ్చేసాం ఇప్పుడైతే ఫార్మింగ్కి దారి ఉంది కాకపోతే ఇక్కడ అరబిక్ లేదో రాసుంది మాకు తెలియట్లా ఇక్కడికైతే చాలామంది వస్తున్నారు విజిట్ చేయడానికి చూసారు కదా ఆన్షియంట్ విలేజ్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్. చూస్తే ఎలా ఉంది ఇంక ఇక్కడ టనల్ నెంబర్ 19 సౌదీ టూరిజం రూల్స్ కల్చర్ లైఫ్ స్టైల్ అరేబియన్ ఫుడ్స్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.